రవీంద్ర భారతిలో జర్నలిస్టులకు భూ కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఈ పత్రాలు అందజేశారు. వ్యవస్థల మీద నమ్మకం పెంచడమే ప్రభుత్వ ఆలోచన అన్నారు సీఎం. జర్నలిస్టులు సమాజానికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ అంటూ కితాబిచ్చారు ఆయన. మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. రైతులు సంతోషంగా ఉన్నారని హరీష్ రావు బాధపడుతున్నారని చెప్పారు. రుణమాఫీపై సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారని, హరీష్ రావు ఓర్వలేక మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ గోపాలపట్నంలో కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. వరద చుట్టుముట్టడంతో ఏ క్షణమైనా భవనాలు కూలిపోయే స్థితిలో కనిపిస్తున్నాయి. దీంతో అధికారులను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే గణబాబు. పలు ఇళ్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి సత్యకుమార్. ప్రజాశక్తి నగర్, ఎన్ఎస్ఎస్సి బోస్ రోడ్లోని ఉచిత వైద్య శిబిరాలని సందర్శించారు. ప్రజలకు అందుతున్నటువంటి వైద్య సేవలపై ఆరా తీశారు మంత్రి. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర ఒక ఆర్టీసీ బస్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి కాల్వల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో రెండు చెట్ల మధ్య బస్సు వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులని బయటకు తీశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. అరండల్పేటలో కోతులు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోతుల బెడత ఎక్కువగా ఉందని, వాటి నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు పట్టణ ప్రజలు. తమిళ నడిగర్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కమిటీని మరో మూడేళ్లు పొడిగిస్తూ తీర్మానం చేసింది. అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్ ఆధ్వర్యంలో కమిటీ కొనసాగుతుందని తమిళ నడిగర్ సంఘం ప్రకటించింది. హర్యానాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జలానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రెజ్లర్ వినేష్ ఫోగట్ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ హయంలో హర్యానా అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు.